హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సేమియా పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు: పడుతుంది. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉడికింది. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమియా ఉడకక ముందు చక్కెర వేస్తే సేమియా ఉడకదు, అందుకని సేమియా ఉడికిన తర్వాతే షుగర్ యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కింద మీగడం అనేది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి కాజు, బాదాం, సారపల్పులని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇలా 2-3 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కింద పెట్టుకొని 1 కప్ పాలు, ఇందులో చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి. అప్పుడు చిక్కగా అవ్వదు, చల్లారిన తర్వాత కూడా. రెడీ అయిపోయిందండి సేమియా పాయసం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.